మై టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనకు ఈ నెలలో రథసప్తమి రాబోతుంది. ఈ రథసప్తమి రోజు మనం ఇలా స్నానం చేస్తే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. రథసప్తమి రోజు ఎలా స్నానం చేసి ఎలా పూజ చేస్తే సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఫిబ్రవరి నెలలో 18వ తేదీని జరుపుకోవాలా లేదా ఫిబ్రవరి 19 రథసప్తమి జరుపుకోవాలా అనే ధర్మ సందేహం చాలా మందిలోనే ఉంది. దాని గురించి కూడా తెలుసుకుందాం. మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి రాబోతుంది. ఎంతో పవిత్రమైనటువంటి మహిమాన్వితమైనటువంటి రోజు. ఈ రోజున సూర్యగ్రహణంతో సమానం. ఈ రోజున అరుణోదయ వేళతో చేసిన స్నాన జప అర్ఘ్య ప్రదాన తర్పణ దానాదులన్నీ కూడా అనేక కోట్ల రెట్ల ఎన్నో ఫలితాలను ఆయురారోగ్య సంపదలను ఇస్తుంది. రథసప్తమి అంటే సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఈ రోజున సూర్యుని యొక్క పుట్టినరోజు. రథసప్తమి రోజున ఎవరైనా సరే ఇలా ప్రత్యేకంగా స్నానం చేసినట్లయితే జన్మ జన్మల దరిద్రాలన్నీ కూడా పటాపంచులైపోతాయి. అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కూడా ప్రాప్తిస్తాయి. ఈ రోజున స్నానం చేసినటువంటి సమయంలో ఒక రెండు వస్తువులను నీళ్ళల్లో వేసి ఆ నీటితో స్నానం చేసినట్లయితే తిరుగులేనటువంటి విధంగా ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఆ రెండు ఏంటంటే, ఒకటి జిల్లేడు ఆకు, రెండవది రేగిపళ్ళు. ఈ రోజున జిల్లేడు ఆకును కోసి పాలు లేకుండా శుభ్రంగా ఆకును కడుక్కొని ఆ ఆకును మరియు రేగి పండ్లను లేదా రేగి ఆకులను నీటిలో వేసుకుని స్నానం చేసినట్లయితే తొందరలోనే ఐశ్వర్యవంతులవుతారు. దారిద్ర్య బాధలన్నీ కూడా పటాపంచులు అయిపోతాయి. అదే విధంగా స్నానం చేసేటువంటి సమయంలో 7 జిల్లేడు ఆకులను 7 రేగు పళ్లను శిరస్సు పైన ఉంచుకొని స్థలస్నానం చేయాలి. జిల్లేడు ఆకులను సేకరించేటప్పుడు పాలు కంట్లో పడకుండా చూసుకోవాలి. సూర్యుడు రథానికి ఉన్న గుర్రాలు 7 కాబట్టి 7 తీసుకోవాలి. ఇలా స్నానం చేస్తే 7 జన్మాలలోని పాపాలు మొత్తం కూడా పటాపంచులు అయిపోతాయి. 7 రకాలైనటువంటి పాపాలన్నీ కూడా పటాపంచులు అయిపోతాయి. ఆ 7 పాపాలు ఏంటంటే, ఈ జన్మలో చేసిన పాపాలు, జన్మ జన్మాంతరాలలోనూ చేసినటువంటి పాపాలు, తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, మనసుతో చేసిన పాపాలు, ఏ విధంగా చేసిన పాపాలైనా సరే ఇలా స్నానం చేస్తే పటాపంచులు అయిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.